ఇదంతా హైటెక్ కాలం, అన్ని ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.comలో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. మిథున రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. సమస్యలన్నింటి కూడా అధిగమించి శత్రువర్గం మీద ఆధిపత్యం సంపాదించగలుగుతారు. కనీసం సరిసమానంగా ఉండగలుగుతారు. ఇప్పుడు వెనకబడ్డ మీరు పుంజుకోవడం అనేది జరుగుతుంది. ఎన్ని విధాలుగా కష్టపడ్డప్పుడు కూడాను కొన్ని సందర్భాల్లో ఫలితం రానటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అది మీ మానసికమైన వేదనకు కారణమవుతుంది. ప్రజల్లో ఉన్నటువంటి మూఢనమ్మకాలు, అంధవిశ్వాసాలు ఇవి ఏవైతే ఉన్నాయో వీటి వల్ల మనం నష్టపోతున్నాం అనేటువంటి విషయాన్ని మీరు గ్రహిస్తారు. అదేవిధంగా ఛానల్స్లో ప్రసారం చేసినటువంటి విషయాల వల్ల కూడాను కొంత ఇబ్బంది కలుగుతుంది. ఈనాటి యువత చెడిపోవడానికి రకరకాలైనటువంటి మార్గాలు ఉంటే మీడియా ద్వారా మంచి గ్రహించకుండా వాళ్ళు చెడిపోయేటటువంటి మార్గాలు మాత్రమే ఎంచుకుంటారు. అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానం మంచి కంటే కూడాను చెడుకే ఎక్కువగా ఉపయోగపడుతుంది అనేటువంటి భావన కలిగి ఉంటారు. వివాహాది శుభకార్యాల విషయంలో కానివ్వండి, ఉపనయనాల విషయంలో కానివ్వండి, చిన్న చిన్న గృహప్రవేశాల విషయంలో కానివ్వండి, అన్నీ సక్రమంగా జరుగుతాయి. మానసికమైన సంతోషం కలుగుతుంది. సంతాన పురోగతి బాగుంటుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధించి మంచి ఉద్యోగాన్ని సాధించుకోగలుగుతారు. ఐఐటీలో కానీ ఎంబీబీఎస్లో కానీ ఎన్నికయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ఫ్రీ సీట్ లభిస్తుంది. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. జీవితాశయం నెరవేర్చుకోవడానికి వచ్చినటువంటి అవకాశాలని మీరు ఏమాత్రం వదిలిపెట్టరు. వాటిని సక్రమంగా వినియోగించుకొని సానుకూలమైనటువంటి పద్ధతిలో సానుకూలమైన ఫలితాలు సాధించడానికి చాలా కష్టపడతారు. అందు తగిన ప్రతిఫలాన్ని ఈ వారమే మీరు పొందగలుగుతారు. మంచి చేస్తున్నట్టుగా నటించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెడు చేస్తారని చెప్పని మీకు తెలుసు. వాళ్ళ విషయంలో మీరు అంటీ ముట్టనట్టుగా ఉంటారు. మన కృషి మనం చేద్దాం. ఆ భగవంతుడు ఉన్నాడు, మాట ఇచ్చింది ఆయనే. ఆయన ఏదైనా సర్దుబాటు చేయాలి, దిద్దుబాటు చేయాలి అనే భావంతో మొత్తం భారం భగవంతుని మీద వదిలేసి మీరు ఏం ప్రశాంతమైన వాతావరణంలో ఉండగలుగుతారు. ఈశ్వరేచ్ఛను మించింది మరొకటి లేదు. ఈశ్వరేచ్ఛ ఎలా ఉంటే అలాగే జరుగుతుంది. అందుకే మహాన్యాసంలో కూడాను అస్మిన్నవే శివసంకల్పం వస్తుందని 54 చోట్ల వస్తుంది. శివసంకల్పం లేనిది ఏది జరగదు అనే విషయాన్ని ఈ వారం మరింత ప్రస్ఫుటంగా మీరు తెలుసుకోగలుగుతారు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతిరేత్యం లక్ష్మీతామాన వ్రతులతోటి అష్టములుగా తయారుతోటి దీపారాధన చేయండి. గణపతి దేవుడి దగ్గర తెల్లజిల్లేడు వేరుతో చేసినటువంటి ఒత్తులతోటి తెల్లజిల్లేడు ఒత్తులతోటి దీపారాధన చేయండి. సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు లభిస్తాయి. ప్రతి శుక్రవారం మీకు వీలుంటే ప్రతిరోజు కూడాను ఆరావళి కుంకుమతోటి లక్ష్మీ చందనంతో సిద్ధగంధంతో సుమంగళి పసుపుతోటి అమ్మవారిని సేవించండి. పూజా కార్యక్రమాలు బాగా చేయండి. సుమంగళి పసుపు జలంతో అమ్మవారికి కానీ అయ్యవారికి కానీ అభిషేకం చేస్తే పిల్లల యొక్క భవిష్యత్తు చాలా బాగుంటుంది, పిల్లల అభివృద్ధి బాగుంటుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి. అదేవిధంగా ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.